Hi friends, good evening. Welcome back to sumasimplevlogs. So, this video is evening time. I am going to show you full ఆడుకుంటున్నారు ఒక్క దగ్గర ఉండట్లేరండి ఇల్లు మొత్తం చక్కర్లు వేస్తున్నారు మామూలుగా అయితే ఒక్క చిన్న బేబీ ఇంట్లో ఉంటేనే ఫుల్ సందడిగా ఉంటది ఇల్లంతా అంగమంగమ లాగుంటది ఇంకా పాకే పిల్లలతో అయితే ఇంకా మరీను ఇంకా మా ఇంట్లో ఇచ్చేసి ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు ఉండేసరికి ఇల్లంతా అడావిడి ఉంటది ఒక్క దగ్గర ఉండరండి ఇంకా పట్టుకోవడానికి అయితే ఫుల్ కష్టం అయిపోతుంది ఎందుకంటే నా పాకపిల్లలు ఒక దగ్గర ఉండరు కదా మామూలుగా త్రీ మంత్స్లోనే బేబీస్ ఎక్కడ వేసినా ఉంటారు ఈ పాకపిల్లలు అయితే కష్టము కట్టేది అయితే ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి వెళ్తూ ఉంటుంది మా టెడ్డీని చూసి మిన్ను బేట కూడా అలవాటు అయిపోయాడండి అలానే తిరుగుతూ ఉన్నాడు ఒక దగ్గర ఉండట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి మా టెడ్డీ అయితే డైరెక్ట్గా కూర్చుంటుంది అంటే ఈ సపోర్ట్ లేకుండా కూర్చుంటుంది ఇంకా తను ఓన్గా కూడా లేసే అంటే లేచి నిలబడుతుందండి చాలా ఫాస్ట్గా చూడడానికి బక్కగా ఉంటుంది ఏం తినదు ఫుల్ స్టామినా ఉందన్నట్టు అస్సలు ఒక్క దగ్గర ఉండట్లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు గడప దాటుతారు కదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా గడప దాటితే మా సైడ్ అంటే మేమైతే కొబ్బరికాయ కొట్టాలి అని అంటాము మా మిన్ను బిడ్డ కూడా ఈరోజు ఫైనల్గా గడప దాటేశాడు మా టెడ్డీ ఇప్పుడో దాటిందండి చూసారు కదా అంత ప్లేస్ నా పక్కన చిన్న ప్లేస్ నుంచే వచ్చేస్తుంది మా టెడ్డీకి అయితే కొంచెం ప్లేస్ ఉంటే చాలు అందులో దూరిపోతుంది అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిన్ను బేట కూడా గడప దాటడానికి ట్రై చేస్తుండు పిల్లలు ఒక అంటే పాకే పిల్లలు ఏంటంటే కొంచెం హైట్ ఉన్నవి దాటిరు అనుకోండి ఇంకా నిల్చోవడానికి రెడీ అయిపోయినారు అన్నట్టు అంటే వాళ్ళకి ఈజీగా ఇంకా అంటే ఇలా గడప ఇలా ఉంటుంది కదా ఇలా దాటడం వచ్చింది అనుకోండి వాళ్ళు ఓన్గా నిలబడడానికి ఇంకా అంత స్టామినా ఉంటుంది ఇంకా స్టార్ట్ చేస్తారు ఇక్కడ వచ్చేసి మిన్ను బేటకి కొంచెం కష్టమైంది అసలు రావడానికి బట్ మా మిన్నుకి ఏంటంటే బౌల్స్ గ్లాస్ అలాంటివి అంటే చాలా బాగా ఇష్టం అండి అవి ఎక్కడ ఉన్నా గబగబా వచ్చేస్తాడు అందుకని నేను అక్కడ గ్లాస్ వేశాను దాన్ని చూసుకుంటూ బయటకు వచ్చేస్తాడని సో మన పిల్లల్ని చాలామంది నా కమెంట్ బాక్స్లో చెప్తున్నారు అక్క బోర్లా పడట్లేదు అక్క మా పిల్లలు కూర్చోవట్లేరు నిల్చోవట్లేరని సో ఇలా కొన్ని మనం ఓన్గా చెయ్యాలండి బేబీస్కి వాళ్ళు బాగా అంటే ఆడిపించాలి బాగా ఆడారనుకోండి ఆడి బోర్లు పడడం ఉంటుంది సో ఇంకా పాక పిల్లలు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి నిల్చోవాలి కదా సో ఈ విధంగా కొంచెం హైట్ మీదంగా ఉన్నవి సో ఈ విధంగా కొన్ని చేస్తున్నాం అనుకోండి పిల్లలు ఒక దాని తర్వాత ఒకటి ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారు అన్నట్టు సో చూసారు కదా ఇక్కడ మా మిన్ను బేట కూడా గడప దాటేశాడు గడప దాటితే కొబ్బరికాయ కొట్టాలి అని మేమైతే అనుకుంటాము సో ఏం కాదు కొట్టకుండా ఏం కాదు బట్ ఒక చిన్న సెంటిమెంట్ కొట్టితే ఏముంది ఏం కాదు కదా అన్నట్టు మా టెడ్డీ ఏంటంటే ఒక్క దగ్గర ఉండట్లే మమ్మీ పట్టుకోవడానికి చాలా కష్టమైపోతుంది మిన్ను టెడ్డీ కొట్టుకుంటారండి మిన్ను దగ్గర ఏదైనా వస్తుంది అనుకోండి మా టెడ్డీ అయితే వెళ్ళి గబుక్కున వెళ్ళి లాగేసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలామంది పిల్లలకి మంచిగా డైజెషన్ అవ్వాలంటే హోమ్ టిప్ చెప్పండి అక్క ఏం చేయాలి తినట్లేరు పిల్లలు అంటున్నారు కదా సో ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ వచ్చేసి అది ఫీడింగ్ మిల్క్ మా సిస్టర్ది నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసి పాల ఇంగువ మామూలు ఇంగువ కాదండి మామూలు ఇంగువ వేరుంటుంది పాల ఇంగువ వేరుంటుంది పాల ఇంగువ అంటే పిల్లలకు వేసేది అన్నట్టు మామూలు ఇంగువ ఎవరైనా వేసుకోవచ్చు కానీ మీరు కిరాణా షాప్లో ఇది జస్ట్ 10 రూపీసే కిరాణా మార్కెట్లో పాల ఇంగువ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు సో కొంచెం తీసుకొని కొంచెం వేడి దాని మీద పెట్టేసేయాలి ఇక్కడ ఏదన్నా మేము వచ్చేసి ఇక్కడ రైస్ అవుతుంది దానిపైన పెట్టేసాము ఆ వేపర్కి అది కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టు సో ఈ ఇంగువ చాలా యూజ్ఫుల్ అండి పిల్లలకి ఎవరైతే ఫుడ్ మాట్టి అయితే అస్సలు తినదు ఫుడ్ అసలు ఏంటి ప్రాబ్లం డైజెషన్ కూడా సరిగా అవ్వదు అందుకని మా టెడ్డీకి వేస్తున్నాము కొంచెం అది కొద్దిగా మెత్తగా ఈజీగా అయిపోతుంది ఇది ఫీడింగ్ మిల్క్ అండి మీరు ఫార్ములా మిల్క్ అయినా ఫీడింగ్ మిల్క్ అయినా ఇంకా బాటిల్ ఏ మిల్క్ అయినా తీసుకొని కొంచెం అది వేడి చేసి మెత్తగా అయిపోతుంది వెంటనే ఈ మిల్క్లో వేసి మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఫింగర్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా వేయడం ఏంటంటే ఈజీ డైజెషన్ అవుతుంది పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే కొంచెం పిల్లలకి వాతం చేసి ఉంటుంది స్టమక్ అన్ ఈజీగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది సో మా
సో ఇలా చేస్తే పిల్లలకి స్టమక్ అంతా ఫ్రీ అయిపోయి ఫుడ్ కూడా మంచిగా తింటారంట. మమ్మీ చెప్పింది, మా అమ్మమ్మ వాళ్ళు అలా చెప్తే మా రెడ్డి అస్సలు తినదు, అందుకే వేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్, ఫస్ట్ లేవగానే ఎర్లీ మార్నింగే మిల్క్ ఇవ్వాలండి, ఈ పాల ఇంగువ మిల్క్ ఇవ్వాలి పిల్లలకి. నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీడే ఇవ్వద్దు, ఎవ్రీ వీక్ అస్సలు ఇవ్వద్దు, మంత్లీ వన్స్ అది కూడా ఎప్పుడో ఒకసారి ఇవ్వండి. సో ఏంటంటే ఎవ్రీడే వీక్లీ వన్స్ అట్లా ఇచ్చేది కాదండి వాము మిల్క్ లాగా. పాల ఇంగువ ఏంటంటే కొంచెం బేబీ స్టమక్లో కొంచెం వేస్తుంటాం, ఆ స్మెల్ కూడా ఒకలాగా ఉంటుంది. ఫస్ట్ బేబీస్ అస్సలు ఇష్టపడరు, కానీ ఇంకా వెయ్యాలి. మా రెడ్డి కూడా ఇక్కడ ఎక్స్ప్రెషన్ చూడండి, అస్సలు తినట్లేదు, అది తాగట్లేదు మిల్క్. ఆ ఎక్స్ప్రెషన్ ఈజీగా చేంజ్ అయిపోయాయి, కానీ చాలా చాలా మంచిదండి పాల ఇంగువ. సో పిల్లలకి కంపల్సరీ పోయి వేయొచ్చండి, 1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి అట్లా వేసేయండి, వాళ్ళ డైజెషన్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఫ్రీ అవుతుందంట. సో అందుకని వేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే పెద్ద పిల్లలకు కూడా వేయొచ్చు, కానీ టీత్ పండ్లకి, అంటే మా పెద్దబాబు ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టీత్కి తగిలినకోండి, పండ్లు ఊడిపోతాయని పెద్దవాళ్ళు అంటారు. మిన్నుకైతే డైజెషన్ ప్రాబ్లం లేదు కాబట్టి ఏం వేయలేదు, ఒకవేళ వేయాలనుకున్న డైరెక్ట్ గొంతులో వేసేయండి. సో టీత్కి తగిలితే టీత్ ఊడిపోతాయి అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు మరి, చూడాలి. సో ఎందుకని మంచిది, మనం అంత డేర్ చేయలేం కదా, డైరెక్ట్ గొంతులో వేసేయండి. మీ బేబీస్కి స్టమక్ అనేసి ఉన్న గ్యాస్ ప్రాబ్లం అయినా తినకుండా డైజెషన్ కరెక్ట్ లేకుండా ఇది వేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ వేయండి బేబీస్కి, ఎవ్రీ మంత్కి ఒకసారి వేసుకోవచ్చు, కంటిన్యూగా వేయకూడదు. ఓకేనా? సో ఈ విధంగానండి టెడ్డీకి అయితే వేసింది. వేయగానే వెంటనే ఫుడ్ తినిపించొద్దు, అట్లీస్ట్ 1/2 అవర్ గ్యాప్ రావాలి. చాలా బాగుంటుంది అన్నట్టు, స్టమక్ కూడా ఫ్రీగా అయిపోతుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్స్పెషల్లీ చాలా బాగా పనిచేస్తుందండి, తినకుండా కొంచెం డైజెషన్ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. సో 1/2 అవర్ తర్వాతకి ఇంకా తినిపించేసాం పిల్లలకి. ఇక్కడ మా కాలనీ పిల్లలందరూ వచ్చేసి మిన్ను నడిపిస్తున్నారు. మా మిన్నుకి ఏంటంటే అక్కడ ఒక్కడే ఉంటాడు కదా హైదరాబాదులో, ఇంతమంది చూడడు కదా, ఇక్కడ చూసి చూడండి ఎలా ఏడ్చేస్తున్నాడో, భయమేస్తుంది అన్నట్టు. అంతమంది వాళ్ళు చక్కగా మిన్ను నడిపించేస్తున్నారు, బట్ మిన్ను ఏంటంటే వాళ్ళని అదోలా చూసి ఏడ్చేస్తున్నాడు. అక్కడ ఓన్లీ 4 గోడల మధ్యలో ఉంటాడు కదా అండి, ఇక్కడ వీళ్ళందరిని చూసి ఏడ్చేస్తుండు, నన్ను వెతుకుతా ఉన్నాడు. నేను ఎదురుగా కనపడగానే వెంటనే ఏడ్చేస్తుండు తీసుకోమని. అందుకే పిల్లల్ని అప్పుడప్పుడు కొంచెం జనాలలో పెంచాలి, లేదంటే ఇలా భయపడతారు. వాళ్ళు చక్కగా అనిపిస్తుంటే అస్సలు ఉండట్లేడు, అటు ఇటు వెళ్తుండు, ఏడ్చేస్తా ఉండు. సో చక్కగా అనిపిస్తారండి మా టెడ్డీని. ఇంకా టెడ్డీ ఇక్కడనే ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా బాగా స్కూల్కి వెళ్ళి రాగానే బాగా అడిపించేస్తారంట, వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది టెడ్డీ కూడా. నెక్స్ట్ ఇక్కడ మిన్నుకే కొంచెం వాళ్ళని చూసి ఎంత బాగా అడిపిస్తారో, డ్యాన్సులు వేస్తారు, మంచిగా అడిపిస్తున్నా మా పాప మా మిన్నుకే ఊరుకోవట్లేదు, ఏడ్చేస్తుండు, మూతి అంత పుంగమూతి పెట్టుకొని ఏడ్చేస్తుండు. సో మిన్నుకేం పోయలేదండి, మిన్నుకి డైజెషన్ సిస్టమ్ అలాంటివి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఏం వేయలేదు. మీకు ఏమైనా అనీసిగా ఉంటే పాల ఇంగువ వేయండి. పాల ఇంగువనే అనాలి, ఇంగు అంటే మళ్ళీ వేరే తీస్తారు 10 రూపీస్కి. ఇందాక చూసారు కదా కవర్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది, మీరు అడిగి చూడండి, ఈజీగా ఇస్తారు, చాలా బాగుంటుంది. ఎవరు చాలామంది అడుగుతున్నారు అక్కడ డైజెషన్కి, మా బేబీ ఫుడ్ తినదు, మా టెడ్డీ కూడా అస్సలు తినదండి ఫుడ్, అస్సలు తినదు, చాలా చాలా కష్టము. అయినా ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు, అంత ఎనర్జీ ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది, ఫుడ్ మాత్రం చాలా కష్టంగా కుక్కాలి నోట్లో. నెక్స్ట్ ఇక్కడ పాప మా పెద్దబాబు వచ్చేసి చాలా వీక్ అయిపోయాడండి, ఇక్కడ పిల్లలతో ఆడుకొని అటు తిరిగి ఇటు తిరిగి ఉండడమే వీక్, ఇంకా వీక్ అయిపోయాడు. మిన్ను కూడా ఎండలు కూడా 4 గొండలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు, మిన్నుకి మోషన్స్ అవుతున్నాయి, సో వేడికి మోషన్స్ అవుతున్నాయి అండి, ఇక్కడ బాగా ఎండలు ఉన్నాయి. సో కొన్ని రోజులు ఉండేసి ఇంకా వెళ్ళిపోతాము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.